పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లేదంటే యంగ్ టైగర్ ఎన్టీఆర్ గనుక నా గత చిత్రం చేసి ఉంటే ఆ సినిమా మంచి విజయం సాధించేదని అన్నారు తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి అధ్యక్షులు నిర్మాత సి కళ్యాణ్. శుక్రవారం ఆయన పుట్టినరోజు సందర్భంగా గురువారం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన గత చిత్రం సత్యదేవ్ హీరోగా వచ్చిన గాడ్సే పరాభవంపై మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంచి సినిమా చేయాలని గాడ్సే తీశాం, అది మంచి సినిమానే, చాలా బాగా వచ్చింది. అయితే ప్రేక్షకులు ఓటీటీలో చూసినంతగా థియేటర్లలో చూడలేదు. అయితే ఆ సబ్జెక్టు మోయగలిగే ఆర్టిస్ట్ పడలేదని అనుకుంటున్నాను. ఆ సంగతి దర్శకుడికి కూడా ముందే చెప్పాను. అయితే అప్పటికే హీరోని ఫిక్స్ అయిపోయి ఉన్నాం. నా దృష్టిలో ఆ సబ్జెక్టును మోయగలిగేది తెలుగులో ఇద్దరే ఇద్దరు, పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్. ఈ ఇద్దరిలో ఎవరు చేసినా గాడ్సే సినిమా ఒక చరిత్ర సృష్టించేది. పిల్లల్ని చదివించి వారికి ఉద్యోగాలు రాక ఇబ్బంది పడుతున్న తల్లిదండ్రులందరికీ గాడ్సే రీచ్ అవుతుందని భావించాం, కానీ కుదరలేదు. ఇదొక్కటే బాధ వేసింది. అయితే ఈ సినిమా ఎక్కడా రాజీ పడకుండా తీశాం, ఎక్కడా వెనకడుగు వేయలేదు. సత్యదేవ్ కెరీర్లోనే హైయెస్ట్ బడ్జెట్తో చేసిన సినిమా గాడ్సే. అయితే సినిమాలో డబ్బు పోతే పోయిందని అనుకోను, సినిమా ఇచ్చిన డబ్బును అదే తీసుకెళ్లిందని భావిస్తానని అన్నారు.